ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. మలాకి గ్రంథము 4:2. సహోదరి సహోదరులారా, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి ఎందంతట వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను, అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్తనుల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడు అని నేను అనుకునుచున్నాను. నా కాలగతులు నీ వశములోనున్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము, నీ కృపచేత నన్ను రక్షింపుము అని. ప్రియులారా, యెహోవాయే మనలను కాపాడువాడు. మన కుడి ప్రక్కను యెహోవా మనకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బై అయినను మనకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బై అయినను మనకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా మనలను కాపాడును, ఆయన మన ప్రాణమును కాపాడును. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఏలియనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను. గాని ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను. ఆదాము రాబోవానికి గురితై ఉండెను. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరీ ఎక్కువగా దేవుని కృపయు ఏసుక్రీస్తను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. ఏలియనగా తీర్పు ఒక అపరాధముల మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై మరీ నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు అని. సహోదరి సహోదరులారా, దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యందు భయభక్తులు కలిగి నీకు విధేయులమై జీవించుటకు సహాయము దయచేయమని, ఎల్లవేళలా నీ రెక్కల చాటున మీరే మమ్మలను కాపాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.